నీకుండే పొదుపు మా సుందరానికి ఉండుంటే నా జన్మ ధన్యమయ్యేదయ్యా కృష్ణ. మీ సుందరానికి ఏమండి? జల్సా తిరుగుళ్ళు అలవాటయ్యాయి, చదువు పట్ల శ్రద్ధ లేదు. ఇప్పటికి బియ్య 2 సార్లు తప్పాడు చావట. అలాగా ఈసారి సుందరాన్ని పాస్ చేయించే బాధ్యత నాది, నాకు వదిలేయండి. ఇవాళ రాత్రి నుంచే నేను అతనికి ప్రైవేట్ చెప్తాను కదా. నన్ను నా కుటుంబాన్ని కాపాడటానికి వచ్చిన దేవుడు అయ్యా నువ్వు. బ్రూటస్ ఇస్ అంబిషియస్ కృష్ణమూర్తి. ఫోన్ చేసి వచ్చావా? మీరు ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికెళ్ళి భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి నువ్వు చేయవా? చంపేశారు. 2వ పూట కూడా భోజనం చేస్తే మా అభాపేశం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేశమా? అదేమిటయ్యా? అదేనండి, అఖిల భారత పీనాశ సంఘం. ఓహో, మన సంఘమా? అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ తినే 1 పూట 2 పూట్లకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా అనే సరే, 1 పూట సరిగ్గా పట్టెడు అన్నం, 1 కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు, ఇది మా మెను అంతే. అలాగా మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీకు తినాలా చెప్పండి. ఓ కోడ్నో మేకనో గుమ్మానికి కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తినట్టే అనిపిస్తుంది అనుకోండి. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీడు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గారు వచ్చారు. సారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనో నుంచే, బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా. ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు వడ్డించేవి, నీ తమ్ముడికి కూడా వడ్డించవే బావా. ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతుంది. అదిగో దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తల్లడం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు లుస్తుంది ఏమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? ఏమైంది ఏమైంది నా రాజ్యానికి? What happened? What happened to my kingdom? What happened? What happened? What happened? What happened? What happened? నా రాజ్యం ఏమైంది చెప్పండి చెప్పండి. తమ్ముడు మావయ్యా, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏమైంది మావయ్యా? అంతా మీ నాన్న చలవేనమ్మా, మహానుభావుడు. ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్ని ఇటు ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంత గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి, నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపిస్తారు. చిచ్చి, నానాటికి తీసుకట్టు నాగం పట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తి నానాలి. అతన్ని ఏమైనా అన్నావంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ 6 మజ్జిగ చుక్కలు పట్టుకురా, భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు, ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది. నమస్కారం. మీకు కాస్త ఆలస్యంగా కనిపిస్తున్నాను. ఏమీ అనుకోకండి, రండి రండి కూర్చోండి. ఏమిటి, ఆ లక్ష్మీపతి వస్తే ఇలాగ మాట్లాడతావా? మరి ఎలా మాట్లాడాలి? హుందాగా ఉండాలి. వత్స, భక్త, ఆహా,
మరి చెప్పావు కదే అదర కొట్టేస్తాను, ఎలా అంతా రెడీనా? కానీ ఆకులు కట్టుకోవడం, ఈ చేపలు చుట్టుకోవడం, ఆ పేపర్ గోచీలు పెట్టుకోవడం, డ్రెస్సులే అసహ్యంగా ఉన్నాయి గురు. ఒరే చిట్టి, కృష్ణమూర్తి కళ్యాణం జరిపించడానికి తప్పదు మనకిది. తొందరగా రా అరగుండు విధవా. అదిగో వచ్చేస్తున్నాడు. మా సంఘ సభ్యత్వానికి అర్హత గల నీచాతి నీచమైన మొహన్ నీదని నిన్ను చూడగానే అనుకున్నాను రాత్రి. స్వామీజీకి ముద్దొస్తే తిడతారు, మరీ ముద్దొస్తే బూతులు వాడతారు. రే తేలు తీయకురా, జుట్టుకి బలం. అప్పుడప్పుడు ఇలా కొడతారు కూడానా? అది ముద్దు మరీ ఎక్కువైనప్పుడు. వినండి, నాకు మూడో ఏటనే ఊహ తెలిసిందిరా అక్కు పక్షి. అదిగో అప్పుడు ఒంటి మీద వేసుకున్న బట్టలే మళ్ళీ మరో జత కుట్టించను లేదు, ఉతికితే అరిగిపోతాయని ఈ బట్టల్ని తడపను లేదు. స్వామివారు జ్ఞానప్రభులు. నా తర్వాత మళ్ళీ అంత పొదుపు జాగ్రత్త ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా అశుద్ధపక్షక. అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు, అరగుండి వెదవా. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలో మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ, తిట్టు పెంట తినే వెధవా అని. అందుకే నా తర్వాత ఇతన్నే మా సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని సంకల్పించాను. ఇంతటి మాన్యులు స్వామీజీయే నిన్ను మెచ్చుకున్నారు అంటే కృష్ణమూర్తి నువ్వు సామాన్యుడివి కాదయ్యా. మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మా ఊరు వచ్చావు. నాదొక విన్నపం చిన్న స్వామీజీ, పెద్ద స్వామి వారి ముందే మనవి చేసుకుంటాను. నీ అంతటి జాగ్రత్త పరుడు నాకు అల్లుడైతే నా జన్మ చరితార్థం అవుతుందయ్యా. ఇదిగో నువ్వు మా అమ్మాయి పద్మని పెళ్లి చేసుకో, కాదన్నా అంటే నా మీద ఒట్టే. నాన్న, లక్ష్మీపతి నన్ను మెచ్చుకుని పిల్లనిస్తానంటున్నాడు. మన ఛాలెంజ్ లో నేను గెలిచాను, గెలుపు నాది. ఏమండి మన ఇంటి కార్లో ఎవరో వచ్చారు. ఎవరది? నేనెవరో మీకు తెలీదా? తెలీదే. తెలీదా? స్ట్రేంజ్. అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాల్సిందే. అబ్బో ఆటోబయోగ్రఫీ చెప్పండి చూద్దాం. అమ్మయ్యా దొరికింది. మా తాతలు ముగ్గురు. అయ్యా పొరపాటున తమరెవరో తెలియదన్నాను, తలవాచిపోయింది. దయచేయండి ఊరకరారు మహానుభావులు. అలా కూర్చోండి, మెల్లిగా కూర్చోండి. మెల్లిగా ఎందుకు కూర్చోటం? మంచం ఎరుగుతుందేమోనని. అదేమిటి కింద కూర్చున్నారే? పర్వాలేదులేండి, అది పాత మంచం. మీతో కాస్త పనుండి వచ్చాను. వచ్చారనుకోండి. నాకేంటి అంటే? నాకేంటని? ఓ లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు ఉన్నారా పోయారా? అబ్బే ఆయనంత తొందరగా ఎందుకు పోతాడండి బాబు. లక్ష్మీపతి గారు అలా పడిపోయారేమిటి? ఏం లేదండి, ఇంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మూర్చ వచ్చినట్టయింది. అంటే మీకు మూర్ఛ రోగం ఉందా? అలా అనిపించింది అన్నాను. నేను మీ ఇంట్లో 4 రోజులుంటాను, December 31 దాకా. నాకు ఏసీ లేదే నిద్ర పెట్టి చావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలర్ ఏదో పెట్టించండి. ఈ డబ్బు ఇచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు 4 రోజులు ఉంటానంటున్నారు, భోజనానికి వాటికి మరి. కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళుంటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను, దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? ఎంతదయ్యా. బాగుందండి మీ ఇల్లు, చాలా బాగుంది. అయ్యా నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్కి
లేఖితనము పీనాశనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాశ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. సంతోషం. ఆ అమ్మాయి? మా అమ్మాయి పద్మ. ఐసి, పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారా? చిత్తం. కృష్ణమూర్తి అనే ఓ కుర్రాడికి ఇచ్చి చెయ్యాలని రాత్రే నిర్ణయించుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అతని పేరేమిటన్నారు? కృష్ణమూర్తి కదా అయ్యా. ఈ ఊళ్ళో ఎక్కడుంటున్నాడో? ఇదేటి బాబు ఎన్ని పనులు తిరుగుతున్నారు, బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు? నాయి అవస్థ. మా నిష్టదరిద్రుడు ఒంటి పూట భోజనం ఆర్డర్ చేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఒట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని మా నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అర్థమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలు అయింది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను, పో. నీ దిక్కును చోటు చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావా? దొడ్డికాళ్ళ దద్దమ్మ, నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా, నువ్వే ఉంచుకో. రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు.